ప్రిసైడింగ్ ఆఫీసర్, రీజన్ చైర్పర్సన్ లైన్ అశోక్ కుమార్, చీఫ్ గెస్ట్, గెస్ట్ ఆఫ్ ఆనర్, డిగ్నిటీస్ ఆన్ ఆఫ్ ది డైస్, నమస్తే. జిఎస్టీ సేవకు నిబద్ధత, వ్యక్తిగత లైన్సు మరియు లియో క్లబ్లకు స్వచ్ఛందంగా స్థానిక మానవతా అవసరాలను తీర్చడానికి ప్రజలు మన వనరులను సమీకరించడం ద్వారా సేవలు అందిస్తాయి మరియు వారి సంఘాల శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాలు మరియు భౌగోళిక ప్రాంతాల్లో 1.4 మిలియన్లకు పైగా సభ్యులతో లైన్ సర్వీస్ ద్వారా ప్రపంచ ప్రజలకు భాగస్వామ్య గుర్తింపు మరియు భాగస్వామ్య బాధ్యత ఉంది. గ్లోబల్ సర్వీస్ టీమ్, జిఎస్టీ, లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆఫ్ ఇండియా మరియు లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క సేవా ఫ్రేమ్వర్క్ను విజేత చేస్తుంది మరియు ప్రభావవంతమైన సేవా చర్య మరియు వృద్ధిని పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా లైన్స్ మరియు లియోస్కు అధికారం ఇస్తుంది. సర్వీస్ ఫ్రేమ్వర్క్, సెంటినల్ సర్వీస్ ఛాలెంజెస్, సెంటినల్ కమ్యూనిటీ లీగసీ ప్రాజెక్ట్స్, లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్, లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గ్రాంట్స్. సర్వీస్ ప్రాజెక్ట్స్ వస్తే డయాబెటిక్స్, హంగర్, విజన్, పీడియాట్రిక్, క్యాన్సర్ అండ్ ఎన్వైర్న్మెంట్. 2020 సంవత్సరానికి లక్ష్యాల సేవ ద్వారా 200 మిలియన్కు పైగా జీవితాలను ప్రభావితం చేయడము, సభ్యత్వాన్ని 1.7 మిలియన్లకు పెంచడము, ఇదంతా జట్టు కృషికి సంబంధించింది. కొత్త గ్లోబల్ యాక్షన్ టీము జట్టు కృషికి సంబంధించింది. మొత్తం లైన్స్ నెట్వర్క్ కోసం పనిచేస్తుంది ఈ క్లబ్లు. క్లబ్ మద్దతు ఇవ్వడానికి జిఎల్టీ, జిఎంటీ మరియు జిఎస్టీ కల్పిస్తుంది. ఇది మొత్తం క్లబ్ విధానము. అది ప్రతి క్లబ్కు శక్తినిస్తుంది. సహాయం మీ చుట్టూ ఉంది. వినూత్న సేవా వనరులను గుర్తించడానికి మరియు మెరుగుపరచడానికి ఉత్తమ పద్ధతిలో ఉపయోగించడానికి జిఎస్టీ కదలిక సహాయపడుతుంది. ప్రాజెక్టులు మరియు ప్రభావము నాణ్యమైన సేవా ప్రాజెక్టులు కలిగి తిరిగి విచ్చలేస్తాయి మరియు అవి ఆకర్షించడంలో సహాయపడతాయి. సేవ చేయడానికి చూస్తున్న కొత్త చట్టము క్లబ్లు సెంటర్ ఆఫ్ యాక్షన్గా ఉన్నాయి. గ్లోబల్ సర్వీస్ టీమ్ మొత్తం లైన్స్ నెట్వర్క్ను మన క్లబ్ కోసం పనిచేస్తుంది మరియు జట్టు కృషి కీలకము. ఇది మన క్లబ్కు మద్దతు ఇవ్వడానికి మొత్తం గ్లోబల్ లీడర్షిప్ టీమ్, గ్లోబల్ మేనేజ్మెంట్ టీమ్ మరియు గ్లోబల్ సర్వీస్ టీంలను కనిపిస్తుంది. ఇది మన క్లబ్ యొక్క ప్రతి కోణాన్ని శక్తివంతం చేయడానికి, బాటమ్ ఆఫ్ మొత్తం క్లబ్ విధానము సహాయం చేయడానికి మన చుట్టూ ఉంటుంది. లైన్స్ సోదరులారా, అందరికీ ప్రణామం. మీ అందరికీ నా జీవితం తెరిచిన పుస్తకమే. దాదాపు నా 30 సంవత్సరాల లైన్ సేవా ప్రయాణము ప్రతి జిల్లా నాయకుడు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, అప్పటి నా హోమ్ క్లబ్ సీతాఫలం క్లబ్ ద్వారా చక్కటి సేవలు అందిస్తూ ఈరోజు నాయకత్వం పరీక్షలో మీ ముందు నిలబడ్డాను. నన్ను లైన్స్ క్లబ్ సభ్యునిగా పరిచయం చేసిన చార్టర్ మెంబర్ లైన్ సచ్చిదానంద్ గారికి, మరి పూర్వ జిల్లా గవర్నర్ లైన్ ప్రభాకరరావు గారికి, మరి ఇతర సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. లయన్స్ క్లబ్ హైదరాబాద్ మీర్పేట్ సభ్యుడిగా నన్ను ఏకగ్రీవంగా 2020-21వ సంవత్సరానికి 2వ వైస్ గవర్నర్ అభ్యర్థిగా ప్రతిపాదించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మా క్లబ్లో ఉన్న ప్రతి చార్టర్ మెంబర్స్కు మరియు పేరు పేరున ప్రతి సీనియర్ మెంబర్స్కి నా కృతజ్ఞతలు. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్పేట్లో క్లబ్లో ఉన్న పర్మనెంట్ ప్రాజెక్ట్స్కు, దాని తర్వాత ఎంఎస్ రెడ్ లయన్స్ ఐ హాస్పిటల్కు ఆకిస్తుంటాయి. ఆ క్లబ్లో చేరి వెంటనే 8 నెలల్లో దాదాపు 2 లక్షల క్లబ్కు సర్వీస్ యాక్ట్ సపోర్ట్ చేయడం జరిగినది. ఒక బాధ్యత గల గవర్నమెంట్ ఆఫీసర్గా నా బాధ్యతలు నిర్వహిస్తూ లైనిజం ద్వారా ఎంతోమంది పేదలకు ఆర్థికంగా వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించడం జరిగింది. 40 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక సీనియర్ ఆఫీసర్గా చేసి ఇప్పుడు పదవీ విరమణతో పూర్తిగా లైన్స్ సేవకైతే అంకితమయ్యాను. లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహాయ నిధికి 4 సార్లు $4,000 నా తరపున కాంట్రిబ్యూషను మరియు నా సతీమణి లైన్ గీత $1,000 సహాయం అందజేశారు. 2018-19లో డాక్టర్ ప్రహ్లాద్ గారి సమక్షంలో 80,000 రూపాయలు ఖర్చుతో ఒక దివ్యాంగునికి స్కూటర్ ఇవ్వడం జరిగినది. అది ఇమేజ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ కింద చేయడం. ఆ సంవత్సరంలో మొత్తం టిల్ డే ఆఫ్ ఎండింగ్ జూన్ వరకు ఎన్నో ఇమేజ్ బిల్డింగ్ కార్యక్రమాలు చేశాను. సీతాఫలం నుండి బ్రిడ్జ్ పైన ఇమేజ్ అవేర్నెస్ ప్రోగ్రాము, ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు లైన్స్ అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం. ఉప్పల్లోని కళ్యాణపురి లో పార్క్ అభివృద్ధికి దాదాపుగా 1,70,000 వెచ్చించి ఇంటర్నేషనల్ ఇచ్చిన గ్లోబల్ కాజెస్కు ఒకటైన పర్యటనాభివృద్ధికి, పర్యావరణ అభివృద్ధికి సహకరించడం జరిగినది. లైన్ మిత్రులారా, 2018-19 సంవత్సరంలో 3 పర్యాలు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అప్రిషియన్ సర్టిఫికేట్ మరియు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మెడల్ తీసుకోవడం జరిగినది. దానికి లైన్ నరేష్ అగర్వాల్,
పాస్ట్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ద్వారా, ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ప్రహ్లాద్ వారి ద్వారా, లైన్ ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గారు లైన్ గోవర్నర్ ద్వారా తీసుకున్నందుకు నేను గర్విస్తున్నాను. లైన్స్ క్లబ్ సికింద్రాబాద్, లైన్స్ బౌండ్ ట్రస్ట్, లైన్స్ హార్ట్ అయిన్ ఫౌండేషన్ ట్రస్ట్, లైన్స్ అభయ్ ట్రస్ట్, మల్లికాజ్గిరి లైన్స్ బౌండ్ పర్మనెంట్ ప్రాజెక్టుకు నా వంతుగా 1,00,000 రూపాయలు అంత సాయం అందజేశాను. అలాగే నేను లైన్స్ కొంపెల్ల డయాలసిస్ సెంటర్కి పర్మనెంట్ ప్రాజెక్టుకు 1,00,000 లైన్స్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. ఎంఎస్ రెడ్డి డయాలసిస్ హాస్పిటల్ ట్రస్ట్గా న్యూ ఎక్స్టెన్స్ బిల్డింగ్ నా వంతుగా 2,00,000 సాయం చేశాను. హైదరాబాద్ మున్సిపాలిటీ సభ్యుడిగా రాబోయే కన్వెన్షన్లో మీ మద్దతు కోరుకుంటూ సేవా కార్యంలో ఏ లీడర్ పోస్ట్ లేకున్నా సేవ చేయడము, లీడర్ పోస్ట్ తీసుకున్న తర్వాత కూడా అదే సేవా కార్యక్రమం కొనసాగిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా సీనియారిటీని మరియు సేవను గుర్తించి నన్ను VDC2గా 2021 సంవత్సరంలో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించిన కవ్వుకుంటూ చక్కటి సేవలు చేసి అవార్డు అందుకున్న ప్రతి క్లబ్ నాయకునికి, క్లబ్కు నా తరఫున, నాకు హోమ్ క్లబ్ హైదరాబాద్ మీరు తరఫున శుభాకాంక్షలు తెలుస్తున్నాను. మీ లైన్ కృష్ణ ప్రసాద్. థ్యాంక్ యూ. లాంగ్ లీవ్ లైన్.